వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి రాకుండా మిగతా 12 జిల్లాల్లో 200 కొత్త ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడం జరిగింది. అన్ని సంపదలు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లు లెక్క. ఎన్ని సంపదలు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లు లెక్క. ఎందుకు నేను ఒక్కడించి చెప్తున్నాను 2 సార్లు అంటే కోటీశ్వరుడికైనా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. అలాంటిది పేదవాడికి ఆరోగ్యం లేకపోతే ఇంకేముంటుంది, అర్థం చేసుకో. ఇల్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు, పొలం అమ్మిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, అంతకన్నా ముఖ్యమైనది వైద్యం చేయించుకోలేక జీవితాలు చాలించిన వారు చాలామంది ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడికి, ఇంట్లో ఒక్కళ్ళకి గనక పూర్తిగా వైద్యం చేయించే జబ్బు గనక వస్తే రెండో వాడికి ట్యాబ్లెట్ కొనే అవకాశం కూడా ఉండనంత పరిస్థితులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం గురించి బాగా ఆలోచించిన, మన ఆరోగ్యం గురించి, పేదల ఆరోగ్యం గురించి, పేదల ఆరోగ్య భద్రత గురించి, ఆరోగ్యం గురించి ఆస్తులు అమ్ముకుంటున్న తీరు గురించి గమనించి ఆరోగ్యాన్ని వరంగా ఇచ్చిన వ్యక్తి ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఎస్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది. పర్వాలేదు, మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే నేను బాగు చేయించుకోగలననే ధీమా వచ్చింది. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, వాళ్ళకి ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిపోయిన తర్వాత సీఎం రిలీఫ్ ద్వారా మీరు ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి ఇచ్చే విధానం కూడా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చింది. సీఎం రిలీఫ్ ఇంత బాగా ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీకు నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మా ద్వారా, శాసనసభ్యుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా లేదా అధికారుల ద్వారా అందరూ కూడా రికమెండ్ చేసి, ఎవరి దగ్గరికైనా వస్తే కలెక్టర్ గారు తెలుసు, స్పందన నుంచి ఎన్నో వస్తాయి సీఎం రిలీఫ్ కోసం, ఆపరేషన్స్ కోసం. లేకపోతే మా ఇంత ఖర్చు పెట్టేశామండి, మాకేమీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, మాకేం పరిస్థితి లేదంటే అవన్నీ సీఎం రిలీఫ్ పంపించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహకారం ఇచ్చే విధానం. అంతేకాకుండా కాకినాడలో ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పడిన తర్వాత బహుశా ఇప్పటికి మరి ఇదే రాష్ట్రంలో హైయెస్ట్ అవ్వచ్చు, మన శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఒక పాపకి లివర్కి సంబంధించిన వ్యాధికి సంబంధించి 25 లక్షల రూపాయలతో ఆపరేషన్ చేయించడం అనేది మొన్ననే జరిగింది. ఆమెకి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకొక బాబుకి 16 లక్షల రూపాయలతో ఇవ్వటం జరిగింది. ఇంచుమించుగా మేమే ఈ అతి తక్కువ టైంలో చాలా సీఎం రిలీఫ్లు, ఇంచుమించుగా ఒక్కొక్కరికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు, 6 లక్షలు, 5 లక్షలు పైనుంచి 10-11 లక్షల వరకు అందరికీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ విధంగా ఆరోగ్య భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయంగా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం మాత్రమే కాకుండా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మార్పు తీసుకొచ్చారు, గతంలో రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం, దానివల్ల రేషన్ కార్డు రాయించుకోవడానికి అందరూ ఆతృత పడడం, ఎవరైనా సరే ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డు రాయించుకోవడం, వాళ్ళకి బియ్యం అవసరం లేదు, నూనె అవసరం లేదు, పంచదార అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, కానీ ఆరోగ్యశ్రీ మాత్రం అవసరం. అందుకోసం అక్కర్లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు రాయించుకునే పరిస్థితులు, అర్హత లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు రాయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దానివల్ల చాలా గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విధానం లేకుండా అందరికీ కూడా, అర్హులైన వారందరికీ, అంటే ఎవరికి ఆరోగ్యం అవసరం ఉందో, ఆరోగ్య సలహా అవసరం ఉందో, ఆరోగ్య సదుపాయం అవసరం ఉందో, ఆపరేషన్ సదుపాయం అవసరం ఉందో, వారందరికీ ఇచ్చే విధంగా ఇప్పుడు హెల్త్ కార్డులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అందులో కూడా 1000 రూపాయలు దాటితే అది ఆరోగ్యశ్రీ కింద వర్తింప చేయటం అంటే మనం అందరం ఆలోచించాలి. ఏ హాస్పిటల్ కనీసం తుమ్ము దగ్గు ఉందంటే 1000 రూపాయలు అవ్వకుండా ఉంటుందా చెప్పండి? కంపల్సరీ టెస్ట్ ఇష్టు రాస్తే మినిమం దగ్గుతో వెళ్తే 3000-4000 అవుతుంది. అటువంటి పరిస్థితిలో 1000 రూపాయల తర్వాత నుంచి ఆరోగ్యశ్రీకి వర్తింప చేయటం అంటే చాలా ఉదార హృదయంతో చేసిన కార్యక్రమం, పేదల గురించి ఆలోచించిన కార్యక్రమం. అంతేకాదు, అందరికీ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం అందాలని. అంతేకాకుండా రేషన్ కార్డుకి సంబంధించి మనకి బహుశా 100000 రూపాయలు దాటితే రేషన్ కార్డు ఇవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ దగ్గర దగ్గర నేను అనుకోవటం 35 లక్షలు దాటిన వాళ్ళకి కూడా
ఐదు లక్షల వరకు అందరికీ వస్తాయి. అంటే ఇంచుమించుగా అందరూ కవర్ అయిపోతారు ఇందులో. ఇప్పుడు పెట్టిన నిబంధనలు చూస్తే కవర్ అవ్వన వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే సొంతంగా వైద్యం చేయించుకోగలిగిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వర్తించడానికి విధంగా చాలా ఉదారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించి ఎక్కడైనా ఎవరు చేసుకున్నా కూడా తప్పకుండా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తుంది. అంతేకాకుండా పేదవాళ్ళు ఒక లివర్కి సంబంధించో, క్యాన్సర్కి సంబంధించో, ఇంకొక దానికి సంబంధించో, హార్ట్కి సంబంధించో, దేనికోకి సంబంధించి పాపం ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత అధికారుల సహకారం, ఎందుకంటే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయాలంటే అధికారులు చేయాలి. 16 లక్షల అర్హత ఉన్నటువంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసాం, అంటే కార్డ్స్ ఇవ్వబోతున్నాం మనం. మనకున్న జనాభా చూస్తే దాదాపుగా 50 లక్షల పైన ఉంది. దాని ప్రకారంగా చూస్తే కూడా కుటుంబంలో 4 వేసుకుంటే కూడా దాదాపుగా అన్ని కుటుంబాలు కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కవర్ కాబోతున్నాయి. అయితే మొదటగా మనకు ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరిది వెరిఫికేషన్ కోసమే దాదాపుగా 1 నెల రోజుల పాటు మనము శ్రమించవలసి వచ్చింది. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేయటం, అనర్హత ఎవరికన్నా ఉందని డిస్ప్లేలో ఉంటే మళ్ళీ వాళ్లకు డాక్యుమెంట్స్ రీవెరిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే 16 లక్షల కార్డ్స్ ఒకటే రోజు మనం ఇవ్వలేం, దానికి సమయం పడుతుంది. కాబట్టి మొదటి రోజు ఈరోజు లాంచింగ్గా మొత్తం జిల్లా వ్యాప్తంగా 6,000 కార్డ్స్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అందరికీ కూడా అర్హత ఏదైతే లిస్టులో ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డ్స్ అందజేయడం జరుగుతుంది. అప్పటి వరకు మరి మా పరిస్థితి ఏంటని మీకు ఒక సందేహం రావచ్చు. అప్పటి వరకు మీకున్నటువంటి వైట్ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీకు అందరికీ కూడా అర్హత వస్తుంది. ఎవరికేమి సందేహాలు అవసరం లేదు. ఏదంటే కొంతమందికి మా 16 లక్షల్లో 5,000 వేశారు, 6,000 ఇచ్చారు కార్డ్స్ నాకు రాలేదు, ఇలాంటివి అపోహలు క్రియేట్ చేయడానికి చాలామంది ఉన్నారు. మీరు అపోహలకు గురి కాకండి, అందరికీ కూడా అర్హత ఉన్న అందరికీ కూడా వస్తుంది. కార్డు కూడా మనము స్లోగా వాటిని రైస్ కార్డు కింద రీప్లేస్ చేయబోతున్నాం. మీరు అందరు కూడా చూసింటారు, యూనియన్ గవర్నమెంట్ కూడా డెసిషన్ 1 నేషన్ 1 కార్డ్, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకటే టైప్ కార్డు అనేది. అయితే ఈ ఆరోగ్యశ్రీ పథకంలో ముఖ్యంగా ఏంటంటే గతంలో మీకు రైస్ కార్డు రావాలంటే 10,000 రూపాయలు, 12,000 రూపాయలు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అర్హత బట్టి కూడా ఆ విధంగా వేసుకుంటే 120,000 ఆదాయం కంటే ఎక్కువ ఉంటే మీరు అర్హత ఉండదు. అందుకనే ప్రభుత్వం ఆలోచించింది ఏంటంటే 5 లక్షల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అందుకనే రైస్ కార్డు వాళ్ళకే కాకుండా రైస్ కార్డుకు అర్హత లేని వాళ్ళకు కూడా ఈ స్కీమ్లో అందరికీ కూడా వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఆదాయం ఎక్కువ ఉందో, గతంలో ఏంటంటే ఆరోగ్యశ్రీలో కవర్ కావాలని చెప్పేసి తక్కువ ఆదాయం చూపించడమో ఇంకొక పద్ధతుల ద్వారా రేషన్ కార్డు తీసుకునే వాళ్ళం, బికాజ్ మనకు రేషన్ అవసరం లేదు కానీ ఆరోగ్యశ్రీ పథకం అవసరం. కాబట్టి ఈసారి అటువంటి సందేహాలు అపోహలు ఏం అవసరం లేదు. 5 లక్షల వరకు ఆదాయము, అదేవిధంగా మీ అందరికీ కూడా 35 ఎకరాల వరకు డ్రై ల్యాండ్ ఉన్నా లేకపోతే 12 ఎకరాల వరకు వెట్ ల్యాండ్ ఉంటే కూడా అందరికీ వస్తుంది, అంటే దాదాపుగా అందరు కవర్ అవుతారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు ఎవరైతే 5 లక్షల ఆదాయం కంటే పైన ఉన్నవాళ్ళకు మాత్రమే వర్తించదు. మరి మున్సిపాలిటీస్లో కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకము అనేది వర్తింపజేయడం జరుగుతుంది. మనం ప్రతిసారి వెళ్ళినప్పుడంతా కూడా ఆ సంచిలో అన్ని రిపోర్ట్స్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. మీకు సంబంధించి, మీ వ్యాధికి సంబంధించి ఎంటైర్ రికార్డ్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఆ క్యూఆర్ కోడ్ను ఒకసారి వాళ్ళు స్కాన్ చేస్తే కంప్యూటరే చెప్తుంది మీరు ఫలానా టైంలో ఫలానా వ్యాధితో బాధపడ్డారు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా జరిగిందని మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అందుకనే ఈ కొత్త కార్డు ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఇవి. ఒకటి, ఆ రైస్ కార్డు అర్హత లేని వాళ్ళకు కూడా వర్తింపజేయడం. రెండవది మీ కన్వీనియన్స్ అది. ఇదే కాకుండా గతంలో మనకు కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉండేవి. బైఫర్కేషన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొన్ని స్పెషాలిటీస్ లేకపోవడం జరిగేది. అందుకని ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆలోచించి
రెడీ ఉండండి సార్ సార్ హైలైట్ గారు నెక్స్ట్ చిక్కమ్మ వెంకటరమణ మీరు కూడా రెడీ ఉండండి అసలు చాలా చాలా వచ్చారా తర్వాత కర్రీ సంతోషి మాత సంతోషి మాత అమ్మా సంతోషి మాత ఓకే గోవింద్ రాజు గారు అసలు నైన్త్ డివిజన్ సంబంధించి ప్లాస్టిక్ రహిత సంచులు తయారు చేశారండి క్లాత్ బ్యాగ్ మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి.